హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థాట్ కార్నర్ ఏబీసీ. ఈరోజు మన ఛానల్లో మినీ గోవాని చూపించబోతున్నానండి. ఇది మనకి చాలా దగ్గరలో ఉన్నటువంటి చీరాలలో ఉన్నటువంటి రివేరియా బీచ్ రిసార్ట్స్ అండి. చాలా అంటే చాలా బాగుంది. మనం జనరల్గా బీచ్ సైడ్ రిసార్ట్స్ అంటే అంత హైజెనిక్గా ఎక్స్పెక్ట్ చేయము, బట్ ఈ రిసార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రైవేట్ రిసార్ట్ లాగా అనిపిస్తుంది. బీచ్ కూడా చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే రిసార్ట్ ఎంట్రన్స్ అండి. ఫ్యామిలీస్కి, ఎస్పెషల్లీ పిల్లలు ఉన్న వాళ్ళకి వీకెండ్స్లో ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మనకి చాలా దగ్గరలో ఇంత మంచి రిసార్ట్ ఉందని నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము. ఈ రివేరియా రిసార్ట్స్కి సంబంధించి కంప్లీట్ టూర్ అంతా చూడండి. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి వెళ్ళిరండి. ఇంకా ప్రైజెస్ విషయానికి వచ్చినట్లయితే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి. ఇక్కడ సూట్ రూమ్ అని, గార్డెన్ వ్యూ రూమ్ అని, సన్సెట్ రూమ్ అని, ఇలా డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. అలాగే ప్రైజెస్కి తగినట్లుగానే ప్రతి ఒక్క రూమ్ కూడా డిజైన్ చేసి ఉంది. మేము తీసుకున్న రూమ్ రెంట్ అయితే మాకు 4700 పడిందండి. సీజన్స్ని బట్టి ఈ రేట్స్ కూడా మేబీ వ్యారీ అవుతాయని చెప్పారు అక్కడి వాళ్ళు. అలాగే ఇక్కడ నేను గమనించిన ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది తెలియక ఎక్స్ట్రా పర్సన్స్ కూడా వచ్చారు ఒక రూమ్ బుక్ చేసుకొని. అలా వీళ్ళైతే అలౌ చేయట్లేదండి. మ్యాక్సిమం బుక్ చేసుకున్న మెంబర్స్ మనం ఫిల్ చేస్తాం కదా ఫామ్లో, వాళ్ళు మాత్రమే. ఎక్స్ట్రా మెంబర్స్ వస్తే అలౌ చేయట్లేదు. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే అప్పటికప్పుడు ఆర్డర్ తీసుకొని ఇన్స్టెంట్గా తయారు చేసిస్తున్నారు. రూమ్కి కావాలంటే రూమ్కి సర్వ్ చేస్తున్నారు, లేదంటే మనం కింద రెస్టారెంట్కి వెళ్ళైనా తినొచ్చు. ఇక్కడ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే బర్త్డే పార్టీస్ లేదంటే ఏదైనా స్పెషల్ ఈవెంట్ రోజు కనుక మనం వెళ్ళినట్లయితే వీళ్ళు బీచ్లో నైట్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది కూడా చాలా తక్కువ కాస్ట్ కండి, 500 to 700 అలా మనం పే చేస్తే వాళ్ళు బీచ్లో మనకి డిన్నర్ అయితే రెడీ చేస్తున్నారు. టేబుల్స్ వేసి, చైర్స్ వేసి చాలా నీట్గా అరేంజ్ చేస్తున్నారు. అలాగే బర్త్డే పార్టీస్ అయితే డెకరేట్ కూడా చేసి సెలబ్రేట్ చేస్తున్నారు. మీకు ఏదైనా స్పెషల్ డే రోజు కనుక వెళ్తే ఇలా కూడా ట్రై చేయొచ్చు. అలాగే చిన్న చిన్న ఈవెంట్స్ కూడా చేసుకోవడానికి వీలుగా ఇక్కడ స్టేజ్ అంతా ఏర్పాటు చేసింది, ఓపెన్ థియేటర్ ఉంది. ఇంకా పిల్లల ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే చాలా బాగా ఎంటర్టైన్ అవుతారండి. డిఫరెంట్ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈవినింగ్ టైం ఒక పర్టికులర్ టైమింగ్స్ ఉన్నాయండి. ఆ టైమింగ్స్లో అయితే వీళ్ళు రెయిన్ డ్యాన్స్, వాటర్కి సంబంధించిన గేమ్స్ ఇవన్నీ కూడా ఆన్ చేస్తున్నారు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకి తగ్గట్టుగా చిన్న స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది, పెద్దవాళ్ళకి పెద్దది ఉందండి. అలాగే స్విమ్మింగ్కి మనం దిగేటప్పుడు స్విమ్ డ్రెస్సెస్ అయితే మనమే తీసుకెళ్ళాలి. పిల్లలకైతే ఫ్లోటీస్ కానివ్వండి, గాగుల్స్ కానివ్వండి, స్విమ్మింగ్కి సంబంధించిన క్యాప్స్ ఇవన్నీ మనమే తీసుకెళ్ళాలండి. ఈవెన్ అక్కడ రెంట్కి కూడా ఇవ్వట్లేదు. సో ఇవన్నీ మనం ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మేము అవి తీసుకెళ్లకుండా కొంచెం ఇబ్బంది పడ్డాము, అందుకే స్పెసిఫిక్గా ఈ పాయింట్ అయితే చెప్పాలనిపించింది. అలాగే ఈవినింగ్ టైం బీచ్కి వెళ్తే బీచ్ వైబ్స్ అయితే సూపర్బ్ అని చెప్పుకోవాలండి. ఎవ్వరూ లేరు, ప్రైవేట్ బీచ్ లాగా మనమే జస్ట్ ఆ రిసార్ట్స్లో స్టే చేసే వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు. ప్రైవసీ బాగుంది అనిపించింది. అలాగే ఇక్కడ పిల్లలు స్విమ్మింగ్ చేసిన తర్వాత ఆడుకోవడానికి కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగా డిజైన్ చేశారు. మార్నింగ్ టైం మనం బీచ్కి వెళ్ళినప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ రైడ్స్ కూడా ఉన్నాయండి. మాన్స్టర్ టక్ రైడ్ ఒకటి ఉంది, హార్స్ రైడ్ ఉంది, అలాగే షటిల్ ఆడుకోవడానికి, వాలీబాల్ ఆడుకోవడానికి, ఇలాగ మనకి నెట్స్ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాయండి. అలాగే వీళ్ళు కాంప్లిమెంటరీగా మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారండి. ఆ బ్రేక్ఫాస్ట్ అయితే మనకి స్కై క్యాంటీన్లో ప్రొవైడ్ చేస్తారు. అక్కడి నుంచి బీచ్ వ్యూ అయితే ఆసమ్, ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి, ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్లో సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అండ్ నార్త్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ రెండు ఇచ్చారండి. సో ఎవరికి ఇబ్బంది లేకుండా, నేను గమనించిన దాని ప్రకారం అయితే ఎక్కువగా నార్త్ నుండి కూడా ఇక్కడికి వస్తున్నారు. అలాగే ఏపీలో చీరాలలో ఇంత మంచి రిసార్ట్ ఉందని నాలాగే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. సో ఈ వీడియో ద్వారా తప్పకుండా అందరూ చూసి ఎంజాయ్ చేసి వీలైతే విజిట్ చేస్తారని ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.